ఎప్పుడు తినడం తిరగడం పడుకోవడం తప్ప బాగుపడే ఉద్దేశం లేదా? చార్లెస్ శోభరాజ్ అతని ఆరాధ్య దైవం. చేసే నేరాల తీరు మాత్రం పూర్తి భిన్నం. కన్ను పడిందంటే నాకు పైసలు కావాలి. దేనికిరా? తాగడానికే కదా, రక్తం తాగరా, ఫ్రీగా ఇస్తాను. నాకు ఇంకా ఈ చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చకపోతే నువ్వు ఎందుకున్నావు ఇంకా నాకు అర్థం కాదు. అవునరా, మాలాంటి మిడిల్ క్లాస్ తండ్రులు నీలాంటి పొరంబోకు నా కొడుకులకి ఎప్పుడూ మేము తక్కువగానే కనిపిస్తాం. ఇట్లాంటి ఫిలాసఫీలు రాసుకోవడం తప్ప వినడానికి పనిచేయవు. నువ్వు నాకు ఏం చెప్పకు, నాకు మాత్రం పైసలు కావాలి. ఏంరా, నా ఒక 10 రూపాయలు ఉంటాయి అన్న. 10 రూపాయలా? అరే నేనే మా అయ్యను గోకుతా, నువ్వు నన్ను గోకు, నిన్న పాండబ్బ పిల్ల గోకుతుంది. ఒక్కో అన్న ఇజ్జదియగు, ఒక 10 రూపాయలు అయితే అవలగాని వారా మరి నాకు. అరే అన్న ప్లీజ్ ప్లీజ్ అన్న ప్లీజ్ ప్లీజ్ చెప్పి కూడా ఉండేప్ప. నా థ్యాంక్స్ అన్న. నీ అబ్బాప. హలో, నమస్తే అన్న. అరే ఏంద్రా, నువ్వు నీ బైకు నీ అవతారం. పక్క గల్లి ఇలా సేట్ ఉండు కదన్నా, పోయిన వారం వాళ్ళ ఇంట్లో 10 లక్షలు ఉండే, నేను పోయి వచ్చినాక 5 లక్షలు అయినాయి. అమ్మ నా కొడుక, భయం కాలేదారా? భయం ఎందుకన్నా, మొత్తం పైసలు తీసే భయపడాలా? నేను తీసింది 5 లక్షలే కదా, సగం పైసలే తీసినాం కదన్నా. ఇప్పుడు సేట్కి వాళ్ళ ఇంట్లో మీదే డౌట్ వస్తుంది. ఓరిని చూడ్డానికి ఎర్రిప్పు అన్నా. అదేరా, చూడ్డానికి ఎర్రి పుష్పంలా ఉన్నావు కానీ మైండ్ మాత్రం బాగానే పనిచేస్తుందిరా. ఏదో అన్నా, ఇక మీ దయా అన్నా. నాడు చాయ్ దయా చూసాం. నేను రానరా, నువ్వు వెళ్ళు. సరే అన్న, రైట్. మళ్ళా నేను ఎప్పుడు ఉంటాను? కుళ్ళుకుంటున్నట్టున్నాడు. నానా, నాకు పైసలు కావాలి, నాకు తెలియదు నువ్వేం చేసావు. ఎరా, కంపల్సరీయా? కంపల్సరీ కావాలి. అయితే నన్ను మంచి హాస్పిటల్ తీసుకెళ్ళు, నా 2 కిడ్నీలు లేదోటి అమ్ముకొని నీ ఇష్టం వచ్చింది కొనుక్కో. అంటే నేను నీకు ఎట్లా కనిపిస్తున్నా? నీ కిడ్నీలు అమ్ముకొని పైసలు తీసుకుంటాం లెక్క అనిపిస్తున్నాడా నేను? అమ్మా నువ్వు ఆగు, నీకేం తెలియదు. నీలాంటి కొడుకు ఏ అర్ధరాత్రి వచ్చి చంపేసే కంటే ముందే నేను బతికుండగా నా కిడ్నీ ఇస్తా, పోయి తాగు తిను, నీ ఇష్టం వచ్చింది చేసుకోపో. ఏయ్ నీ అమ్మ చిల్లర్సాలే, పెట్టే రఫోన్. నీ అమ్మ అనవసరంగా పుట్టిన నీకు, నువ్వు ఉన్న రోజులు ఇట్లనే ఉంటుంది కదా, నాకు వేస్ట్ అసలు. నీ అమ్మ నిద్ర కూడా పడతలేదు పైసలతోటి. చెప్పరా, ఒక ప్లాన్ చెప్తా విను. ప్లానా? ఆ సేట్ గాని వెళ్ళి ఇంట్లో దొంగతనం ప్లాన్ చేసిన, చేస్తే లైఫ్ అవసరమారా? నేనైతే ఫిక్స్ అయ్యాను రబీ, దొంగతనం అయినా సరే సెటిల్ కావాల్సిందే లైఫ్లో. అనిష్ గారిని ఫోన్ చేసి రమ్మని చెప్పు, ఈ సాయంత్రం వచ్చి ముగ్గురం కలిసి మాట్లాడు. ముగ్గురమా? అవును ముగ్గురమే. నేను చెప్తా ప్లాన్ మొత్తం, రెడీ ఉండండి. రైట్, ఈవినింగ్ ఫోన్ చేస్తా. సరే. రీఛార్జ్ ప్లాన్కే గతి లేదు, వీడేదో ప్లాన్ చెప్తాడంట. ఏ ప్లాన్ రా, కానీ చూద్దాం. వస్తాడేమో. అదిగోరా, వచ్చేయండి. హాయ్ రా. హాయ్ రే. అవసరమా రా, దొరికితే బొక్కలేసర్రా. అరే అట్లా బతికే బదులు జైలు ఉన్నదే నయం రా. అరే పిచ్చోన్ వారా, బతుకుంటే పల్లి బటని అమ్ముకొని బతుకోవచ్చురా. అరే చిల్లర్సాలే, నీలాగా చీప్ మెంటాలిటీ కాదురా. అరే నువ్వనే చెప్పురా ప్లాన్ ఫిక్స్. అరే ఏం రాదు. అరే పోరాడు రా, వాడు వాడే దొరకలేడు, మనం ఎట్లా దొరుకుతాం అనుకుంటున్నావు? అందుకే చెప్తా విను. అరే నువ్వు బ్యాగ్ వేసుకోనరా,
అరే వాళ్ళు మాత్రం నమ్మకం, నువ్వు మాత్రం డోర్ ఓపెన్ చేసేటప్పుడు నాతోటే ఉండాలి. అరే బ్యాగ్ నేను వేసుకుంటాను. వద్దురా బ్యాగ్ వేసుకో, నువ్వు బ్యాగ్ వేసుకుంటే బాగోదు, వాడే వేసుకొని రావాలి. ఓకేనా? అర్థమవుతుందా? చెప్పింది వింటే లైఫ్లో సెటిల్ అవుతుంది. అర్థమవుతుందా? సరే సరే.
కానీ కొడుకో సార్ కడా ఏమైంది సార్ 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 మిమ్మల్ని ఏమైంది చెప్పండి సార్ వరా లేవు సార్ సార్ ఏమైంది చెప్పండి సార్ లేవు రా లేవు సార్ నడరా రే ఏమైంది చెప్పండి స్టేషన్ నాడు నడువురా అమ్మ చిన్న రే ఏమైంది చెప్పరా నానా నువ్వు ఏం కాలేదు రెండే రోజులలో బయటకు వస్తా దొంగతనం కేసు దొంగతనం కేసు ఏంట్రా మర్డర్ చేసి వచ్చి సార్ సార్ మర్డర్ ఏంటి సార్ చల్ నడుర్రా సార్ మర్డర్ ఏంటి సార్ ఉంటే వచ్చి స్టేషన్ లో మాట్లాడు మర్డర్ ఏంటి సార్ సార్ మాకు ఏం తెలియదు సార్ 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 మర్డర్ ఏంటి సార్ ఎంత కలనా అమ్మా అయ్యా సేవరా బాబు నీ అమ్మ జీవితం దొంగతనం కనబడితేనే ఇట్లుంది అమ్మా జాబ్కి పోవాలి ఇక చెప్పరా ఇంటర్వ్యూకి వెళ్తున్నారా అవునరా సాఫ్ట్వేర్ కంపెనీలో సాయంత్రం ఫోన్ చేస్తాం మరి